రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి పేరు మీద దానికి ఏ చట్టబద్ధత లేదు. వాస్తవంగా ఈ హైడ్రాని ఫామ్ చేసినప్పుడు నాకు తెలిసి ఏ కేబినెట్ మినిస్టర్తో చర్చించినట్టు కనపడతలేదు. ఒకవేళ ఇది తెలంగాణకు శ్రీరామరక్ష అనుకుంటే, దానికంత గొప్ప బాధ్యత ఉందనుకుంటే శాసనసభలో చర్చించి దానికి చట్టబద్ధత కల్పించి దీన్ని చేయాల్సి అక్కడుండే. ఇది కేబినెట్ మినిస్టర్ల సమక్షంలో చర్చించబడలేదు కావచ్చు, అసెంబ్లీలో అయితే చర్చ పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు తనకు తానుగా మరి ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఎజెండా ఏందో మాకు తెలియదు అని పెట్టాడు. మేము భారతీయ జనతా పార్టీగా చెరువుల రక్షణ జరగాలని, చెరువులకు నీళ్లు తెచ్చేటువంటి వాగుల రక్షణ కూడా సురక్షితంగా ఉండాలని, అక్రమ కట్టడాలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కోరుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, మొత్తం ధర్మాన్ని అంతా నేనే మోస్తున్నట్టుగా, ఈ సమాజ హితాన్ని నేనే కాంక్షిస్తున్నట్టుగా, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు గతంలో ఉన్న ప్రభుత్వాలకు సోయి లేనట్టుగా, వాళ్ళు అనేక తప్పులు చేసినట్టుగా, వాళ్ళు చేసిన తప్పులంతా నేను సజ్జిస్తున్నట్టుగా ఈ ఫోజైతే పెడుతుండో దాన్ని మేము అడిగినాం, ప్రశ్నించినాం. మేమేమన్నామంటే, ఒకవేళ నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో ఏ కలెక్టర్లు, ఏ సబ్ రిజిస్ట్రార్లు, ఏ జిహెచ్ఎంసీలు, ఏ మున్సిపాలిటీలు, ఏ గ్రామ పంచాయతీలు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి, చెప్పలేసుకోండి దాని అంతా సర్దిద్దా అని చెప్పాలి. కానీ ఏకాఏకిన ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఉండగా, అన్ని రకాల అనుమతులు ఉండగా, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ట్యాక్సీలు కట్టంగా, దానికి ఒక కరెంటు కనెక్షన్, దానికి నీళ్ళ కనెక్షన్, దానికి ట్యాక్స్ కట్టే సిస్టమ్ ఉండగా, నువ్వు పోయి ఇలా బుల్డోజర్తోటి కూలగొడతా అంటే, ఇది చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి, రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడినటువంటి పదవి రేవంత్ రెడ్డి కాబట్టి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి అధికారం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి చెప్తాం. అట్ ద సేమ్ టైం ఆనాటి ప్రభుత్వాలు పేదలకి 60 గజాలు 40 గజాలు 80 గజాలు పట్టాలు ఇచ్చి, ప్రభుత్వ అనుమతితో కట్టుకున్నటువంటి కాలనీలు ఏవైతున్నాయో వాటికి కూడా నోటీసులు ఇచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీ అబ్బాయి జాగిరి కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అడిగినాం. నేను ఒక్కటే అంటున్నా, ఇప్పటికైనా కూడా అయిపోయిందేమో అయిపోయింది ఇప్పటికైనా మీకు నిజంగా నిజాయితీ ఉండి దమ్ముంటే చెరువులు కాపాడమంటే, ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు భూములు బాజప్త పట్టా భూములు ఉన్నాయో ఆ చెరువులు రక్షించబడాలంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్నటువంటి భూముల్ని బాజప్త అక్వైర్ చేయి. ప్రాజెక్టు కట్టినప్పుడు ఎట్లయితే అక్వైర్ చేస్తున్నావో అక్వైర్ చేయి, వాటికి ఒక ఫెన్సింగ్ వేసి పడి, ఇగో ఇది చెరువు శిఖం, ఇన్ని ఎకరాలు కలిగి ఉంది, ఇక్కడ దాకా ఉందని చెప్పి రైల్వేలో ఎట్లయితే వాళ్ళు హద్దులు పాతుకుంటారు, ఫారెస్ట్లో ఎట్లయితే హద్దులు పాతుకుంటారు, చెర్లకు కూడా అద్దులు పాతాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ భూములకు విలువ లేనప్పుడు వాగులు ఎట్లా పారుతున్నా కూడా పెద్ద పట్టింపులు జరగలేవు. మీకు తెలిసి ఒక్కోసారి పాత వాగులు ఉన్నప్పటికీ కూడా కొత్తగా చెరువులకు గండు పడ్డప్పుడు కొత్త వాగులు ఏర్పడతాయి, ఆ కొత్త వాగులన్నీ కూడా ప్రైవేట్ భూములను కోసుకుంటూ పోతాయి. ఏ చెర్లకైతే నీళ్ళు తెచ్చేటువంటి కాలువలు ఉన్నాయో ఆ కాలువలు పట్టా భూములు అయినప్పుడు వాటి కూడా అక్వైర్ చేసి, ఇగో నీళ్లు తెచ్చేటువంటి వాగిది, ఈ దీంట్లో ఎవరు కూడా ఆక్రమణ చేయడానికి వీళ్ళు అని చెప్పి దాన్ని కూడా అక్వైర్ చేసుకో. ఇవాళ పట్టణాలల్లో మొత్తం ఆక్రమకుడు అయిపోయింది, అంటే బాగా పట్టాలి ఆక్రమ అంటే దొంగదారిన చేసుకున్నట్టు కాదు. ఇది బాజప్త వాళ్ళ పొలాలకు వెళ్ళి వాగులు పోతున్నప్పుడు, భూముల ధరలు బాగా పెరిగినప్పుడు ఆ భూములకు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని అమ్ముకున్నారు. కాబట్టి చెరువులు కాపాడబడాలంటే ఫస్ట్ అక్వైర్ చేయాలి, రెండవది చెరువులో తెచ్చేటువంటి వాగులు ఆక్రమ గురి కాకుండా రేపు మునగకుండా ఉండాలంటే వాటి కూడా అక్వైర్ చేసుకొని మనం దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ ఆక్రమ గురైనాయో వాటిని ఏం చేయాలో ఒక అర్థం, ఒక అఖిలపక్ష సమావేశమో లేకపోతే నిష్ఠాలతో మీటింగ్ పెట్టుకొని చేయాలి. కానీ ఇప్పుడు కేవలం తన పలుకుబడి కోసం, తన పార్టీలో ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించడానికి హీరోయిక్ ఫోజ్ పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది మంచిది కాదు. అకారణంగా పోయి దొంగలేక గుండాలేక సాటర్డే నాడు సండే నాడు కోర్టులు ఉండవని చెప్పి
పోయి కూలగొట్టమే కాకుండా ఆ కూలగొట్టే పద్ధతి కూడా అందులో ఉన్నటువంటి సామాన్లు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా డోజర్లు పెట్టి ఖర్చు చేస్తున్నా అంటే కేవలం రాజకీయ ఖర్చుతో చేస్తున్నటువంటి దాంట్లో భాగమైనట్టుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా దీని మీద క్యాబినెట్ చర్చించండి, దీని మీద అసెంబ్లీలో సంపూర్ణంగా చర్చించండి, నిష్ఠాలతోటి కమిటీ వేసి మీరు నిర్ణయం తీసుకోండి. తప్ప ఇప్పటి ముప్పటిగా పిచ్చి పని చేస్తే తప్పకుండా ఆనాడు కళ్ళనెత్తికెక్కిన కేసీఆర్కి ఏం గుణపాఠం చెప్పారో వీళ్ళకు కూడా అదే గుణపాఠం చెప్తారు.